తెలంగాణలో కోవిడ్ గ్రామీణ ప్రాంతాల్లో కూడా సోకి అనేక మంది చనిపోతూ ఉన్నారు. గ్రామాలలో 40 కేసులు, 50 కేసులు, 60 కేసులు అల్లాడుతూ ఉంటే స్వయంగా ముఖ్యమంత్రి గారే రివ్యూ పెట్టి ఏ లోటు లేకుండా చూస్తానని మాట ఇచ్చి ఏ జిల్లాలో ఉన్న మంత్రి ఆ జిల్లాలో ఉన్నటువంటి కోవిడ్ హాస్పిటల్ పర్యవేక్షణ చేయాలని, కోవిడ్ రోజులు కాపాడాలని చెప్పి ఆదేశాలు ఇచ్చి అనివార్యమైన పరిస్థితుల్లో లాక్డౌన్ పెట్టిండు. ఈ పరిస్థితి ఇక్కడ కొనసాగుతూ ఉంటే కరీంనగర్ జిల్లాలో మాత్రం కోవిడ్ పేషెంట్ని గాలికి వదిలేసి, ఆ ప్రజల ప్రాణాలను గాలికి వదిలేసి హుజూరాబాద్ ప్రజల మీద, హుజూరాబాద్ ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధుల మీద గొర్రెల మందల మీద తోడిన దాడి చేసినట్టు చేస్తూ ఉన్నారు. ఇవాళ వాళ్ళు 20 ఏళ్ళుగా ఆ జెండాను కాపాడి, ఆ ఉద్యమానికి ఊపిరి పోసి, తద్వారా జిల్లాను కాపాడి తెలంగాణ ఆత్మగౌరవ బావుటాన్ని ఎగిరేసినటువంటి ఆ నియోజకవర్గం మీద ఉద్యమాలతో సంబంధం అయినటువంటి మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు నియమించినటువంటి కొంతమంది ఇన్ఛార్జీలు అదే పనిగా సర్పంచులు మీ పదవులు ఊడిపోతాయి, సర్పంచులకు బిల్లులు రావు, సర్పంచులు మాతో వస్తే 50 లక్షల రూపాయలు, 1 కోటి రూపాయలు ఫండ్స్ ఇస్తాం, మున్సిపాలిటీలకు డబ్బులు రావు, మాతో ఉంటే డబ్బులు ఇస్తాం అంటే డబ్బులు ఆశ చూపడం, ప్రలోభాలకు గురి చేయడం, మీకు ఇది ఈ కారు కొనిస్తాం ఆ కారు కొనిస్తామని చెప్పడం, అంతేకాకుండా అందులో ఎవరైనా కాంట్రాక్టర్గా ఉంటే మీ బిల్లులు రావని, అందులో ఎవరైనా స్కూల్ నడుపుకుంటే మీ స్కూల్లో పర్మిషన్ రద్దు చేస్తామని, అంటే ఇంత నీచానికి ఒడిగడుతూ ఉన్నారు. ఇదంతా కూడా గమనిస్తూ ఉన్నారు. బలవంతంగా వాళ్ళతో విశ్వాసం లేకపోయినప్పటికీ కూడా ఈ స్టేట్మెంట్ రూపంలో ఇప్పించుకొని ఒక వికటానందం ఏదైతే పొందుతూ ఉన్నారో ఇది చెల్లదుగాక చెల్లదు. ఎక్కడ కూడా చరిత్రలో కొద్దిమంది పిడికడ మంది ప్రలోభాలకు గురి చేసినంత మాత్రాన ప్రజాభిప్రాయాన్ని మారుస్తామనేటువంటి భావన ఉంటే అది వెర్రిబోగలు తనం తప్ప అది నిజాయితీగా ఉండదు. హుజూరాబాద్ ప్రజలు చాలా చైతన్యవంతమైన ప్రజలు. హుజూరాబాద్ ప్రజలు ఇలా ఆత్మగౌరవ బావుటానికి ఎగిరేసినటువంటి ప్రజలు ఇవాళ ఇలాంటి చిల్లర మల్లర యాక్టివిటీస్ని, ఈ చిల్లర మల్లర చర్యను తిప్పి కొడతారని చెప్పి ఇలా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ మీకు దమ్ముంటే ఎన్నడన్నా మీరు ఒకనాడన్నా నియోజకవర్గానికి వచ్చిందా, ఒక్క సర్పంచ్ గెలిపించే ప్రయత్నం చేసిందా, ఒక ఎంపీడీసీని గెలిపించే ప్రయత్నం చేసినారా, ఒక కౌన్సిల్ని గెలిపించే ప్రయత్నం చేసినారా? 20 ఏళ్ళుగా ఇలా అక్కడ వాళ్ళు నిలదొక్కొని ఉంటే అవమానపరిచే పద్ధతిలో, వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతీసే పద్ధతిలో, వాళ్ళకు వేదన గురి చేసే పద్ధతిలో చేయడం అనేది సహించరాంది. ఇప్పటికైనా ఇట్లాంటి పిచ్చి వేషాలు బంద్ చేసుకొని మీ పనిందో మీరు చేసుకోండి తప్ప, కోవిడ్ పేషెంట్ కాపాడే ప్రయత్నం చేయండి, కోవిడ్ పేషెంట్ సర్వీస్ అందించే ప్రయత్నం చేయండి తప్ప ఇలాంటి వేషాలు ఇదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇలాంటి విషయాలని తెలంగాణ యావత్ ప్రజానీకమంతా కూడా గమనిస్తా ఉన్నారు. సరైన టైంలో సరైన బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తారని చెప్పి హెచ్చరిస్తాను. ఇలాంటి గతంలో కూడా సమైక్య రాష్ట్రం ఉన్నాడు, కరీంనగర్లో చేసిండ్రు, దాంట్లో విఫలమైనరు, మళ్ళీ ఆ ప్రయోగం ఇక్కడ చేస్తున్నారు, ఇది కూడా తప్పకుండా తెలంగాణ ప్రజలు తిప్పి కొడతారని, ఇలాంటి వాడి గోరి కడతారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. 20 ఏళ్ళుగా ఉద్యమాన్ని కాపాడి కార్యకర్తలను, నాయకులని కోడి కథ రెక్కల కింద కమ్ముకున్నట్టు కాపాడుకుంటే తల్లిని పిల్లని వేరు చేసేటువంటి దుర్మార్గమైన ఆలోచనతో ఇవాళ మా నాయకులని కార్యకర్తలని దూరం చేసేటువంటి కుట్ర చేస్తున్నారు. ఇది చెల్లదుగాక చెల్లదు. మీదికి ప్రలోభ పెడితే, ఇబ్బంది పెడితే తాత్కాలికంగా ఎక్కడన్నా మాట్లాడతారేమో కానీ వాళ్ళ అంతరాత్మ మాత్రం తప్పకుండా నాలాంటి మీదనే ఉంటుంది తప్ప. 20 ఏళ్ళుగా వాళ్ళ జీవితాలతో నేను పెనివేసుకొని ఉన్నా, నాతో వాళ్ళు మంచి చెడు ముందుకు నడిచిండ్రు. రాబోయే కాలంలో కూడా తప్పకుండా మా కార్యకర్తలను, మా నాయకుల్ని కాపాడుకునే ప్రయత్నం తప్పకుండా చేస్తానని చెప్పి నేను హామీ ఇస్తా ఉన్నా. అంతిమ విజయం ధర్మాందే, అంతిమ విజయం న్యాయంగా తప్ప కుట్రలు కుతంత్రాలు ఎప్పుడు కూడా విజయం సాధించాలి.